సమీపంలోని సింహాద్రిపురం గ్రామానికి కరణీకం చేసే బసవరాజు వెంకట శేషయ్య ఆయన భార్య శాంతమలకు పెద్ద కొడుకుగా 1931 ఆగస్టు 20 జన్మించారు. బాలసారలో పెట్టిన పేరు వెంకట పద్మనాభరావు. మంచి కళాకారుడుగా క్రమంగా గుర్తింపు పొందుతాడు అన్నమాట. జాతకం పరిశీలించిన జ్యోతిష్యులు చెప్పారు, తండ్రి కూడా నాటకాలు నటించేవాడైనందున చిన్నతన నుంచే నాటకాలు చూడడం, ఆ పద్యాలు వింటూ పాడడం అలవాటు చేసుకున్నారు. 6 ఏళ్లు దాటాక చింతామణి నాటకంలో కృష్ణుడుగా నటించి పద్యం పాడి వన్స్ మోర్ అనిపించుకున్నారు. దానికి తగ్గట్టే ఆ ఊళ్ళో గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా వినిపిస్తున్న రంగస్థల నటుల పద్యాలు పాటలపై ఆసక్తి పెరిగి అలాగే పాడడం అలవాటు చేసుకున్నాడు. ఇంటికి దగ్గరలో టూరింగ్ టాకీస్ కూడా ఉండడంతో చదువు మీద కంటే సినిమాలు నాటకాల మీదగానే దృష్టి ఎక్కువగా లగ్నమైంది. చూసింది గుర్తుపెట్టుకోవాలని అలా నటించేస్తూ ఎలుగెత్తి పాటలు పద్యాలు రాగయుక్తంగా ఆలపిస్తూ ఉంటే చుట్టూ జనం చేరేవారు. చప్పట్లు కొడుతూ మళ్లీ పాడించుకోసాగారు. కరణం గారి అబ్బాయి మా బాగా పాడుతున్నాడంటూ డబ్బులు చిరుతిళ్ళు చిన్న చిన్న బహుమతులు ఇవ్వసాగారు. పాలు పెరుగు కోసం కామంతుల ఇంటికి వెళితే పాడి పాటలు పద్యాలు పాడించుకొని పాలు పెరుగు పోసేవారు, చిరుతిళ్ళు పెట్టేవారు. బాల్యంలోనే కళాపోషణ సంపాదన ఏర్పడడంతో చదువు మీదకి దృష్టి మళ్ళేది కాదు. అది తక్కువ మార్కులు వస్తూ ఉంటే ఎలాగోలా 5వ తరగతి అవజేశాక పొద్దుటూరులో చదువుకోమని తమ్ముడితో అమ్మమ్మ ఇంటికి పంపిస్తారు. స్తోమత లేని అమ్మమ్మ అయినందున మధుకరం కోసం కొన్ని ఇళ్లకు వెళ్ళి వారు ఇచ్చే ఆహార పదార్థాలతో పొట్ట నింపుకునేవారు. పొద్దుటూరులో కూడా సినిమాలు నాటకాలతోనే పొదుపు చేర్చుకుంటూ పుస్తకాల ఊసు ఎత్తేవారే కాదు. 12 ఏళ్ళు వచ్చేసరికి సినిమాలో నటించాలన్న కోరిక పొద్దుటూరులో ఉండనీయలేదు. జేబులో డబ్బు లేకపోయినా ఎర్రగుంట వెళ్ళి మద్రాసు రైలు ఎక్కేశారు. రైలులో కూడా పాటలు పాడుతూ కాసిని డబ్బులు సంపాదించారు. చండిక సినిమా చూసినప్పుడు కన్నాంబ అభిమానిగా మారిపోయిన పద్మనాభం కనిపించిన ప్రతి వాళ్ళని కన్నాంబ ఇంటి చిరునామా అడుగుతూ చివరికి ఆమె ఇంటికి చేరారు. ఆ ఇంటి ముందు పడిగాపులు పడుతూ ఆమె దృష్టిలో పడ్డారు. తిండి తిప్పలు లేని బాలుడిని తెలిసి మరి కొసరి కొసరి మరీ తినిపించిందట. పాడిన పాటలు పద్యాలు విని తాము తీసేటువంటి పాదుకా పట్టాభిషేకంలో పాడించమని భర్త కడారు నాగభూషణంకి సిఫారసు చేశారు. అలాగే షూటింగ్ జరిగే జెమిని స్టూడియోకు వెళ్ళి కన్నాంబకు కనిపించి అక్కడున్న సిఎస్ఆర్ ఆంజనేయులు కె రఘురామయ్య అద్దంకి శ్రీరామ్మూర్తి మున్నగు నటులకు దాసరి కోటి రత్నంకి పద్యాలు వినిపించి మెప్పు పొందారు. రాజేశ్వరి కంపెనీలో నెలకు 40 రూపాయల జీతంతో కొన్నాళ్ళు పనిచేశారు. గూడవల్లి రామబ్రహ్మం దృష్టిలో పడి ఆ సంస్థలో కూడా 40 రూపాయల జీతానికి మాయాలోకంలో రాజకుమారుడు పాత్రకు కుదురుకున్నారు పద్మనాభం. నాగయ్య నటిస్తున్న త్యాగయ్యలో శిష్యుడిగా, ముగ్గురు మరాఠీలో చిన్న పాత్రలు, భక్త తుకారా, నారదా నారది వంటి చిత్రాల్లో బాల నటుడిగా 1946 వరకు నటించారు. రచయిత సదాశివ బ్రహ్మం దృష్టిలో పడి కాళ్ళపూరి సదాశివరావు దర్శకత్వంలో ఆర్ పాదసారథి నాయుడు నిర్మించిన రాధికా చిత్రంలో కృష్ణుడుగా హీరో పాత్ర వేసే అవకాశం సాధించుకున్నారు. 1947లో ఈ చిత్రం విడుదలై కృష్ణుడిగా నటించిన పద్మనాభరావుకి మంచి పేరు తెచ్చింది. పొట్టి కృష్ణుడు అనిపించుకున్నాడు. స్వగ్రామం వెళ్ళి అక్కడ కాలక్షేపం చేస్తుంటే, అంటే షూటింగ్ లేని కారణంగా తమ్ముడు ఆ తర్వాత చెల్లెలు చనిపోయారు 1948లో. జీవితంలో శబ్దత ఏర్పడింది. పొట్టివాడికి వేషాలనే వస్తాయిలే అని నిరాశ ఏర్పడింది. తండ్రి సూచనతో కరణీకం విధులు ఎలా నిర్వహించాలో శిక్షణ పొందడం ప్రారంభించారు. అలా రోజులు గడుస్తూ ఉంటే సి పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన వింధ్యారాణి చిత్రంలో నటించడానికి రమ్మని మనిషితో కబురు పంపడంతో మద్రాసుకి హుషారుగా చేరితే అగ్రిమెంట్ రాయించి నటింపజేశారు. షావుకారి చిత్రంలో పోలాయి వేషం ఇస్తూ విజయసంస్థకు 3 ఏళ్ళ అగ్రిమెంట్ రాయించారు. పాతాల భైరవకిలో మాంత్రికుడికి ఎస్వి రంగారావు శిష్యుడు వేషం ఇచ్చారు. మోసంకురు అంటూ పలికిన డైలాగ్ పద్మనాభంకి మంచి గుర్తింపునిచ్చింది. శ్రీకాళహస్తి మహత్యంలో కాశీగా, సతీ అనసూయలో నారద మహర్షిగా, మాయల వేర్పు, పాండురంగ మహత్యం చిత్రాల్లో మంచి పాత్రలు పోషించే అవకాశం, అవి విడుదలయ్యాక పేరు వచ్చింది. కార్ధవరాముని కథలో కామెడీ విలన్ గా నవ్వించారు. వెరైటీ నవ్వు, భార్యాభర్తలు చిత్రం విడుదలయ్యాక టాప్ కామెడీ అన్నయ్యారు. ఇద్దరు మిత్రులు, కులగోత్రాలు, గుళేపకావళి కథ, దాగుడు మూతలు, పూల రంగడు, లక్ష్మీ నివాసం తదితర చిత్రాలు కామెడియన్గా పేరు తెచ్చాయి. తక్కువ గ్యాప్ ఉండే ఆంధ్ర సోడాని కొడితే అందులో నుంచి గ్యాస్ విచిత్రమైన శబ్దంతో వస్తుంది కదా, ఆ రేంజ్లో ఉంటుంది ఆయన నవ్వు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.